వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్ వెల్కమ్ టు వారాహి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తోంది కార్నర్ వెస్ట్ టు సౌత్ కార్నర్ వెస్ట్ సైడ్ ముప్పై నలభై అడుగులు సౌత్ సైడ్ నలభై అడుగులు రెండు రోడ్లు నలభై నలభై అడుగులు రోడ్లతో మనకి ఇదేమో వెస్ట్ రోడ్డు నలభై అడుగులు పక్కన సౌత్ రోడ్డు నలభై అడుగులు ఇది కార్నరు దీని వెడల్పు ముప్పై పొడవు ముప్పై ఎనిమిది స్క్వేర్ బిట్ అనమాట ఇది హెచ్ఎండిఏ లేవుట్లో ఉంది ఇది ఈసీఏల్కి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో మంచి హెచ్ఎండిఏ లేవుట్లో అందమైన విశాలమైన ఇల్లు నూట ఇరవై ఏడు గజాల్లో దీని ఎస్ఎఫ్టీ వచ్చి ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది కింద ఒక బెడ్రూము హాలు కిచెను పైన రెండు బెడ్రూములు హాలు రెండు బాల్కనీలు వస్తాయి పైన అందరూ వచ్చి ఉంటున్నారు చుట్టూ చూడండి ఎలివేషన్ ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుంటుంది ఇల్లు మీరు వచ్చి చూడండి ఒకసారి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇంటి ముందు నలభై అడుగుల నుంచి ముందుకు వెళ్దాం ఇదంతా ర్యాంపు ర్యాంప్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము మెయిన్ గేట్లోంచి లోపలికి వెళదాం చూడండి ఒక్కసారి ఎలివేషన్ చూడండి చాలా బాగుంటుంది ఇల్లు మీకు తక్కువ ధరలో దొరుకుతుంది ఇది ఇల్లు వచ్చేసి మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళదాము లోపలికి వెళితే పార్కింగ్ ఏరియా ఇదంతా పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ మూడు అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము గోడలకు వేసిన టైల్స్ చూడండి అడ్వాన్స్డ్ టైల్స్ వేసాము ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కట్టిన ఈ డూప్లెక్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము మొత్తం కిందంతా గ్రానైట్స్ వేశాము ఇది మెయిన్ డోరు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు విశాలమైన హాలు యూపీవీసీ విండోస్ వస్తాయి ఈ రైట్కి తిరిగితే స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి స్టెప్స్ పక్కన ఒక బెడ్రూమ్ ఇచ్చాము ఇదంతా మెయిన్ హాలు ఈ హాల్లో నుంచి ముందుకు వెళితే ఇది టీవీ యూనిట్ హాల్లో రైట్ సైడ్న ఓపెన్ కిచెన్ ఇచ్చాము ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది ఒకసారి వెనక్కి వెళదాము వెనక్కి వెళితే వెనకాల కూడా ఒక మూడున్నర అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము వాష్ ఏరియా కూడా వచ్చింది వెనకాల మళ్ళీ లోపలికి వస్తే ఇది కిచెను ఇది ఇది వచ్చి హాలు హాల్లో నుంచి ముందుకు వెళదాము ముందుకు వెళితే ఇక్కడ ఒక బెడ్రూమ్ చూద్దాము ఇప్పుడు ఇది కింద బెడ్రూము దీని వెడల్పు పదిహేను పొడవు పద్నాలుగు ఉంటుంది విశాలంగా ఉంటుంది బెడ్రూము దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము బయటకు వస్తే ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం మనం పైన రెండు బెడ్రూములు ఒక హాలు రెండు బాల్కనీలు వస్తాయి ఇదంతా స్టీల్ రైలింగ్ వస్తుంది స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము చూడండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టింది ఇల్లు చూడండి పైన కూడా టైల్స్ వేసాము వెర్టిఫైడ్ టైల్స్ ఇదంతా హాలు హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఇచ్చాము ఇది హాల్లో లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది కూడా పద్నాలుగు పదిహేను ఉంటుంది దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము బయటకు వస్తే ఇదంతా హాలు హాల్లో ఈ బెడ్రూమ్ మనం చూసిన ఫస్ట్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ పక్కనే బయటకు వెళ్తే మనకి బాల్కనీ వస్తుంది ఇది బాల్కనీ ఇంటి ముందు బాల్కనీ ఇది ఇది కూడా విశాలంగా ఉంటుంది ఇంటి చుట్టూ అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు అన్ని హెచ్ఎండిఏ లేవుట్లు అన్ని విల్లాస్ ఉంటాయి అంతా గ్రీనరీ ఉంటుంది విశాలమైన రోడ్లు పార్కు కూడా ఉంది ఇందులో అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి ఈ వెంచర్లో ఈ బాల్కనీలో నుంచి మనం ఒకసారి టైల్స్ చూడండి ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ ఇది హాలు ఈ హాల్లో ఇప్పుడు మనం రైట్ సైడ్ బెడ్రూము దాని పక్కన పూజ గది ఇది ఇప్పుడు లెఫ్ట్ సైడ్న పూజ గది లెఫ్ట్ సైడ్న పూజ గది ఇప్పుడు రైట్ సైడ్ బెడ్రూమ్ ఇది రైట్ సైడ్ బెడ్రూమ్ చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా విశాలంగా ఉంటుంది పన్నెండు బై పదమూడు దాకా ఉంటుంది దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము ఈ అటాచ్డ్ బా బా దీంట్లో నుంచి బయటకు వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇది ఒక బాల్కనీ ఇంటి వెనకాల బాల్కనీ ఇది దీన్ని ఒకసారి చెప్తాను దీన్ని డీటెయిల్స్ ఇది ఈసీఎల్కి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో నూట ఇరవై ఏడు గజాల్లో కట్టిన త్రిబుల్ బెడ్రూమ్ డూప్లెక్స్ హౌస్ ఇంటి ముందు నలభై అడుగుల రోడ్లు దీని ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇది హెచ్ఎండిఎల్ ఏట్లో ఉంది దీని ఎస్ఎఫ్టీ ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టీ దీని బడ్జెట్ వచ్చి ఎనభై ఏడు లక్షలు చెప్తున్నాము నెగోషియేషన్ ఉంటుంది మా దగ్గర ఇంకా ప్లాట్లో బుకింగ్లు కూడా ఉన్నాయి వంద గజాలు నూట ముప్పై గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు కావలసిన వాళ్ళు బుకింగ్లో మీరు దగ్గరుండి కట్టించుకోవచ్చు మీకు నచ్చిన విధంగా మీ నచ్చిన ప్లాన్లతో కట్టించుకోవచ్చు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కావలసిన వాళ్ళు కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి